ఏపీ రాజకీయాలకు సంబంధించి లేదంటే ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో శరవేగంగా చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే శాసన మండలి రద్దుకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో దాని మీద ఇంకా ఒక కసరత్తు జరుగుతుంది. ఒక చర్చ జరుగుతున్న టైంలో మరొక అద్భుత నిర్ణయం తీసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమైపోయారు అనేది ఒక ప్రచారం. వాస్తవానికి జిల్లాల పెంపుకు సంబంధించి ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా మారుస్తాము, ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తామనే హామీ గతంలోనే ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ దిశగా ఆల్రెడీ కసరత్తు జరుగుతోంది, ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు అనేది ఒక ప్రచారం. అయితే దానికంటే ముందు ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్లో ఒక 3 కొత్త జిల్లాలను, ఈ 13 జిల్లాలతో పాటు మరొక 3 కొత్త జిల్లాలను తెర మీదకు తీసుకురాబోతున్నారు, ఒక 3 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నారు అనేది ప్రాథమికంగా అందుతున్న సమాచారం. ఆ 3 కొత్త జిల్లాలు ఏంటి అంటే ప్రస్తుతం ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక కసరత్తు కూడా పూర్తయిన తర్వాత, అంటే ఎన్నికలు పూర్తయిన తర్వాత కొత్త జిల్లాలు ఏర్పాటుపై ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి అని అనుకుంటుంది. దీంట్లో అయితే చాలా క్లారిటీగా ఉంది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటులో సర్కార్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ముందు 3 జిల్లాల ఏర్పాటుకు ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపింది అనేది మనకు అందుతున్న సమాచారం. అయితే ఆ 3 జిల్లాలు ఏంటి అంటే మచిలీపట్నం, అలాగే గురజాల, అరకు, ఈ 3 కేంద్రంగా, ఈ 3 కేంద్రంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలనే జగన్ సర్కారు నిర్ణయించింది. ఈ 3 జిల్లాలుగా మార్చే ఉద్దేశంలో ముందుకు వెళ్తున్నారని ప్రధానంగా వినిపిస్తున్న వార్త. అయితే ఇప్పటికే మచిలీపట్నం అలాగే కృష్ణా జిల్లా కేంద్రంగా ఉంది మచిలీపట్నం. ఇదే టైంలో తెలంగాణకు సమీపంలో ఉండే గుంటూరు జిల్లాలోని గురజాల ప్రాంతాన్ని కూడా ఒక జిల్లా చేసేశారు, చేయబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే విశాఖలోని అరకును కూడా కొత్తగా ఓ జిల్లాగా మార్చబోతున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఇంత త్వరగా ఈ 3 జిల్లాల ప్రతిపాదన వైసీపీ ప్రభుత్వం ఎందుకు తెర మీదకు తీసుకొచ్చింది అనేది ఇక్కడ ప్రాథమికంగా మనం విశ్లేషించాల్సిన అంశం. అయితే ఈ 3 ప్రాంతాల్లో వైద్య కళాశాలలను, అలాగే వైద్య కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే మంజూరు చేసింది. ఒక వైద్య కళాశాల నెలకొల్పాలంటే దాదాపు 500 నుంచి 600 కోట్ల వైపు ఖర్చు అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే వైద్య వసతులు తక్కువగా ఉండి వెనకబాటు గురై మెడికల్ కాలేజీలు లేని జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే అందుకయ్యే వ్యయంలో 60% వరకు నిధులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమకూర్చే అవకాశం చాలా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ వెసులుబాటుని ఉపయోగించుకోవడం కోసమే మచిలీపట్నం, అలాగే అరకు, అలాగే గురజాల ప్రాంతాలను కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలి, కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలి అని క్యాబినెట్ ఒక ఆమోదం చేసింది, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అనేది ఒక సమాచారం. మరి ఈ 3 జిల్లాల ఏర్పాటు తర్వాత ముందు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ హామీ ప్రకారంగానే మరో 9 జిల్లాలను కూడా ఏర్పాటు చేసేందుకు జగన్ సర్కార్ పావులు కదుపుతుంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. చూద్దాం ఈ 3 జిల్లాల ఏర్పాటు ఎప్పటికి సాధ్యమవుతుంది, దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కానీ అనేది వేచి చూడాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.